దుబాయ్లో జరిగిన యాన్యువల్ ఇన్వెస్టర్ మీట్లో పాల్గొని వచ్చారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ప్రస్తుతం జూపల్లి గారు మనతో ఉన్నారు. సార్, దుబాయ్ పర్యటన ఏ విధంగా కొనసాగింది? అక్కడ చాలామంది ఇన్వెస్టర్లతో కూడా మీరు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి సానుకూలత వారి నుంచి మీకు వచ్చింది? దుబాయ్ పర్యటన ఒక రకంగా కొంత ఎంకరేజింగ్గా ఉన్నది. ఇంకా చాలా స్పీడ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. కొందరు వాళ్ళే చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ టీఎస్ ఐపాస్ బిల్ ఒకటి, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ బిల్ అవుతుందో, దాన్ని అందరూ కూడా ఒకటి అభినందిస్తారు, వెల్కమ్ చేస్తాం. గత ఏడాది పవర్ హాలిడే ప్రకటించారు, ఈసారి అటువంటి లేకుండా ఇప్పటి వరకు కొనసాగుతుంది. పరిశ్రమలకు పవర్ కట్ లేదు, ఈవెన్ రైతులకు కూడా పవర్ కట్ లేకుండా, ఐ మీన్ 7 అవర్స్ ఇస్తా ఉన్నాం. సో ఇది ఒక అంటే దీనికి చాలామంది అట్రాక్ట్ అవుతా ఉన్నాం. మాతో చాలామంది నేను మాట్లాడినా, నేను స్వయంగా పోయి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అతను సుమారుగా అనుకుంటే ఒక 30-40 దేశాలకు అతను చేసే ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ ఉన్నాడు ఇతర దేశాలకు. సో మరి మేము అతని ఇన్వైట్ చేయడం జరిగింది. భూములు ఉన్నాయి, ఇప్పుడు ప్రాజెక్టులు వచ్చింది, నీళ్లు కూడా ఉన్నాయి. టీఎస్ ఐపాస్ చట్టం తీసుకురావడం జరిగింది, కానీ గైడ్ లైన్స్ ఎందుకోసమని ఆలస్యం అవుతుంది? ఎప్పటిలోగా దాన్ని విడుదల చేయబోతుంది? ఇప్పుడు ఒక ట్రయల్ టెస్టింగ్ చేసుకున్నాం మనము. ఏదైనా అనౌన్స్ చేసినట్టు అది పర్ఫెక్ట్గా పక్కా జరగాల. ఎట్లా జరగాలంటే, తెలంగాణ వస్తే పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, తెలంగాణ వస్తే నీళ్ళు ఇస్తామని చెప్పినాం, వాటర్ గ్రిడ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఆ టైం ఫ్రేమ్లో. అట్లాగే మీరు దరఖాస్తు పెట్టుకుంటే 15 రోజుల్లో మెగా ప్రాజెక్టులకు, 30 రోజుల్లో అదర్ ప్రాజెక్టుకు మనం పర్మిషన్స్, క్లియరెన్స్, లైసెన్స్ ఇస్తామని చెప్పినాం. సో ఆ ట్రయల్స్ చేసుకుంటారు మేము, వచ్చిన అప్లికేషన్ మనం 13 డేస్లో మనం ఏ విధంగా చేయాలని ట్రయల్స్ చేస్తాం, అది అయిపోవచ్చింది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆ గైడ్ లైన్స్ అనేవి లాంచ్ చేసి పెద్ద ఎత్తున దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరూ పిలిచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లాంచింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఏబుల్, ఎఫిషియంట్, డైనమిక్ లీడర్షిప్ ద్వారా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తారు. అదేవిధంగా పరిశ్రమలు పెట్టేందుకు కూడా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలోనే గొప్ప పాలసీని తీసుకొస్తున్నామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కెమెరామెన్ కుమార్తో శ్రీనివాస్, మార్గం, టీవీ5 హైదరాబాద్.